మానవులకు డబ్బు లేకపోయినచో భూలోకంలో అనేక బాధలు కష్టాలు దుఃఖం అశాంతి అనారోగ్యం ఇటువంటి ఇబ్బందులు పడతారు డబ్బున్నవారు భోగభాగ్యాలను సుఖం సంతోషాలను మనశ్శాంతిని మంచి ఆరోగ్యాన్ని పొందుతారు జీవితంలో అవసరాలను ఆపదలను తొలగించాలన్నా ఆనందంగా ఉండాలి అన్నా కూడా మనకి ధనం చాలా అవసరం అవసరాల కోసం చాలా ముఖ్యమైనది ధనం ఎక్కువగా ధనాన్ని సంపాదించలేకపోయినా కనీస అవసరాల కోసం సమకూర్చే ధనం ఉన్నా చాలు జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని మంచి వ్యాపారం చేయాలని మంచి మంచి లాభాలు పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ అది అందరికీ సాధ్యం కాదు కదా ఎందుకు అనంటే ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలి అందరూ కష్టపడి పనిచేస్తారు కానీ ఫలితం కొందరికే దక్కుతుంది కష్టానికి తగ్గ ప్రతిఫలం అందరికీ దక్కదు ఎందుకు అలా జరుగుతుంది మాకే ఇలా ఎందుకు జరుగుతోంది అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాం అందుకే సంపదను వృద్ధి చెందేలా చేయాలంటే మనం ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటే మనకి తప్పకుండా అమ్మవారి కటాక్షం కలుగుతుంది అంతేకాదు అమ్మవారికి కొన్ని ఇష్టమైన పనులు చేయాలి అవేంటంటే మన ఇంటి ముంగిట వాకిళ్లలో ప్రతిరోజు తెల్లవారుజాముని లేచి శుభ్రంగా వాకిల్ని ఊడ్చి స్థానపు చల్లి తెల్లని ముగ్గును తీర్చిదిద్దాలి ఇలా ఇంటి ముందు వాకిళ్ళు ముగ్గులతో కళకళ్లాడుతూ ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇల్లు ఎప్పుడూ కూడా శుచి శుభ్రతలతోటి ఆ ఇంటి ఇల్లాలు కళకళ్ళాడుతూ ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ప్రతిరోజు ఆ గృహంలోని దేవుని గుడిలో దీపారాధన నిత్యం చేస్తూ ఉండాలి అలాగే ఆ ఇంటిలో తులసి కోట ఖచ్చితంగా ఉండాలి దానికి నిత్యం దీపం పెట్టి పూజిస్తూ ఉండాలి ఆ ఇంట నివసించేవారు ఈర్ష అసూయ ద్వేషం ముక్కోపం ఆడవారు కంటతరి పెట్టడం గొడవలు ఒకరిని మరొకరు దూషించుకోవటం భార్యాభర్తలు గొడవలు పడడం కొట్టుకోవటం ఓపిక లేకపోవడం వల్ల చిన్నపిల్లల్ని బాగా కొట్టడం వాళ్ళని ఏడిపించటం ఇలాంటివి చేస్తూ ఉంటే లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు ఆమె అలిగి వెడిపోతుందిట లక్ష్మీదేవి ఇంటికి రావాలని అందరికీ ఉంటుంది శ్రీ మహాలక్ష్మి ఎవరింటికైతే వస్తుందో వారిల్లు పిల్ల పాపలతోటి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి తులదూగుతూ ఉంటుంది అయితే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి మరి ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రస్తుతం అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అనేది ఎందుకంటే కరోనా లాక్డౌన్తో తీవ్ర ఆందోళన చెందుతున్నారు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది ప్రతి రంగంలోనూ ఆర్థిక మందగమనం కనిపిస్తోంది దీని ప్రభావం సామాన్య ప్రజలపై ఎక్కువగా ఉంది అంతేకాదు నిత్యవసర వస్తువులకు సైతం అధికంగా డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది ఇదే సమయంలో పన్నుల రూపంలో జేబులు ఖాళీ అయిపోతున్నాయి ఇప్పుడిప్పుడే దుకాణాలు ఇతరత్ర సౌకర్యాలు తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు త్వరలోనే దేవుడు దేవలంతా మునిపట్లా మారబోతోందని భావిస్తున్నారు మరి ఇలాంటి తరుణంలో లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు అయితే శ్రీ మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు గోచరిస్తాయి ఈ సంకేతాలను పసిగడితే డబ్బు ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది కోయిల కూత శుభ సూచకం కోయిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉండి మనసుకు ప్రశాంతత చేకూరుస్తుంది అంతేకాదు కోయిలు చేసే ఈ శబ్దం ధనానికి శుభ చెప్తారు కోయిల కూసే దిశ ఆధారంగా శుభాశుభాలు నిర్ణయించడం జరుగుతుంది కోయిల కూత ఉదయం పూట ఆగ్నేయ దిశ నుంచి వినిపించినట్లయితే నష్టం జరుగుతుందిట అదే సాయంత్రం పూట వినిపిస్తే అవి శుభ సూచికాలుగా పరిగణిస్తారు మధ్యాహ్నం పూట కోయిల కూత వినిపిస్తే అది శుభంతం అది శుభంగా పరిగణించవచ్చు ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద పెడుతుంటే మంచి ప్రయోజనం ఉంటుంది మామిడి చెట్టు మీద కూర్చుని కోయిలు కూస్తుంటే లక్ష్మీదేవి ఆగమనాన్ని సూచిస్తుంది బల్లి పడితే ఏమవుతుందంటే బల్లి పడితే అశుభంగా చాలామంది భావిస్తూ ఉంటారు అవునా అయితే బల్లి వల్ల కూడా శుభ ఉన్నాయి అకస్మాత్తుగా బల్లి మీ కుడి చేతిపై పడి త్వర త్వరగా పైకెక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ సంకేతం మీ పురోగతికి మార్గం తెరవబోతోందని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా మీరు ఏదో ఒక మార్గంలో డబ్బు పొందబోతున్నారని తెలుసుకోవచ్చు బల్లి మురికిగా అనిపించవచ్చు కానీ బల్లి సంపదకు చిహ్నంగా భావిస్తారు ఇంట్లో చీమలుంటే శుభమా ఇంట్లో చీమలుంటే చాలామందికి నచ్చదు ఎందుకంటే ఇల్లంతా మురికిగా ఉంటుందని అయితే ఇంట్లో నల్ల చీమలుంటే మాత్రం శుభ భావించవచ్చు నోటిలో బియ్యపు గింజలు మోస్తున్న నల్ల చీమల్ని శుభ చిహ్నంగా పరిగణిస్తారు ఇక అక్షంతలు మహాలక్ష్మికి ఎంతో ప్రియమైనవి అందుకే ఇవి సంపదతో ముడిపడి ఉన్నాయి అదే ఇంట్లో ఎర్ర చీమలు ఉండడం అంత మంచిది కాదు ఇంట్లో ఎర్ర చీమలు కనిపిస్తే మీ అప్పు భారం పెరిగే అవకాశాలు ఉంటాయిట ఇక పాము కనిపిస్తే లక్ష్మీదేవి ఆగమనం అని చెప్తారు ఇంట్లో పాము కనిపిస్తే భయంతో దాన్ని చంపేంత వరకు కూడా నిద్రపోరు చాలామంది అయితే పాములు కూడా శుభ మీకు తెలుసా మీ ఇంట్లో ఎప్పుడైనా రెండు ముఖాల పాముని చూస్తే అది చాలా శుభ సూచకంగా పరిగణించండి చూసిన వారి ఇంటికి వెళ్ళడం కూడా చాలా పవిత్రంగా భావించవచ్చు ఈ పాము విషపూరితం కాదు దీన్ని ఎప్పుడూ చంపేందుకు ప్రయత్నించకండి ఒకవేళ కనిపిస్తే అది బయటికి వెళ్ళేందుకు మార్గం చూపిస్తే సరిపోతుంది ఈ పాము రాక లక్ష్మి ఆగమనానికి సంకేతంగా భావించాలట కుటుంబంలో మార్పులు లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే ప్రజల్లో ఆలోచనలు వ్యవహారాల్లో మార్పు వస్తుంది రాగద్వేషాలు ఈర్ష్య లాంటివి తగ్గుతాయి ఆనందం పెంపొందుతుంది కుటుంబంలో పరస్పర ప్రేమ సామరస్యం లాంటివి పెరుగుతాయి ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరిగి కలహాలు దరి చేరవు ఇంట్లో మనస్పర్ధలు విభేదాలు కలతలు తగ్గుతున్నాయంటే తన అర్థం లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించి మీ ఇంటికి వచ్చిందని అర్థం చేసుకోవాలి మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి